ముస్లింలు మల్లిలో ఉంచే గుజ్జును కూడా వదలరు, అలాంటి దేశాన్ని చూస్తారా? సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్. అవునా బాబా? రాష్ట్రం మల్లి పట్టుకొని కూడా ఏమన్నా ఉంది అందరికి ఆగి దేవ్రే దేవ్రే అని. అలాంటిది ఎన్నో సంవత్సరాల నుంచి అన్నదమ్ములుగా మెరుస్తూ ఎన్నో సంవత్సరాల నుండి ఈ దేశ సంస్కృతికి అలవాటు పడి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దేశంలో రాజ్యాంగం కోసం మనము కష్టపడి ఈ రోజు ఎంతో మంది స్వతంత్రంలో పోరాడినటువంటి మొట్టమొదటి స్వాతంత్ర ఉద్యమం పశ్చిమ బెంగాల్లో సన్యాసులు మరియు ఫకీర్ల ఉద్యమం జరిగింది. సన్యాసులు పాల్గొన్నారు పశ్చిమ బెంగాల్లో. తర్వాత 200 మంది వహాబీలు అంటే ఉలేమాలు మౌలానాలు స్వతంత్ర సంగ్రామంలో తోటి హిందూ సోదరులు తోటి క్రైస్తవ సోదరులతో కలిసి యుద్ధం చేశారు. 200 మంది ఉలేమాలు స్వతంత్రం కోసం మరణించారు. ఈరోజు ఎంతో మంది భారతదేశ సైన్యంలో ముస్లింలు ఉన్నారు. ఎన్ఆర్సి నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్షిప్ 1962 పాకిస్తాన్తో యుద్ధం, 1971 ఏప్రిల్ 24 బంగ్లాదేశ్లో అంతర్గత కలహాలు, 1971 ఏప్రిల్ 24 బంగ్లాదేశ్లో అంతర్గత కలహాలు. ఆ కలహాలో 100 మంది 1000 మంది 1,00,000 మంది బంగ్లాదేశ్ నుంచి అస్సాం రాష్ట్రంలోకి చేరారు. అస్సాం రాష్ట్రంలో తీరా చూస్తే అస్సామీయుల కంటే బంగ్లాదేశ్లు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళల్లో వాళ్లకు మళ్ళీ అంతర్గత కలహాలు ప్రారంభమయ్యాయి. దీనికి 1985 సుప్రీంకోర్టు ఒక అఫిడవిట్ ఇచ్చింది. ఏమిటి? 1971 ఏప్రిల్ 24 నా ముందు అస్సాంలో ఎన్ఆర్సీని ప్రవేశింపజేసింది. అస్సాం జనాభా 3 కోట్ల మంది ప్రవేశపెట్టింది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కష్టపడి అస్సాం మీద ఎన్ఆర్సీ చేస్తే 1,250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ఆర్సీని చేస్తే 1,00,000 మంది బయటకొచ్చారు. 1,00,000 మందిలో 14,00,000 మంది హిందూ సోదరులే ఉన్నారు. వాయుల్లో 3 కోట్ల రాష్ట్రాల్లో 14,00,000 మంది పోతే మా ఓట్ బ్యాంక్ ఏమవుతుందని అంతర్గతంగా ఆరాటం, అంతర్గతంగా విభేదాలు, అంతర్గతంగా ఆవేశాలు. నా హిందూ దేశం ఏమవుతుంది? నిజంగా సోదరులారా, హిందూ దేశం అంటేనే ప్రేమకు అనురాగాలకు ఆప్యాయతలకు మమకారాలకు నిలయమైంది ఈ దేశం. ఏ దేశంలో లేని స్వేచ్ఛ స్వతంత్ర భారతదేశంలో మనకు మన రాజ్యాంగం ఇచ్చింది. 200 సంవత్సరాల సూర్యుడు అస్తమించని బ్రిటిష్ రాజ్యం ఈ భారతదేశాన్ని బానిస దేశంగా తయారు చేస్తే వ్యాపారం కోసం దేశంలోకి అడుగు పెట్టిన ఈ బ్రిటిష్ వారు మమ్మల్ని బానిసలుగా చేసుకొని మా చేత కూడా వారు పనులు చేయించుకొని మమ్మల్ని కూలీలుగా చేసి మా ధన మాన ప్రాణాలను దోచుకున్నారని తెలిసి ఉంటే ఈ దేశం వాళ్ళు రాణించేవారు కాదు. కానీ ఎవరికైనా రాణిస్తాం, నా దేశం అందరికీ సహాయం చేస్తుంది అన్న నినాదం ఈ దేశంలో ఉంది. అందుకే వారు వ్యాపారం
చేశారు, ప్రాణత్యాగాలు చేశారు సహోదరులారా. ఈరోజు సరిహద్దు గాంధీ ఉన్నటువంటి మహా ఉద్యమకారులు, దేశం కోసం ఎదురొట్టి గుండెను ఎదురొట్టి నిలిచి పోలు పాలు బ్రిటిష్ వారి యొక్క తుపాకుల గుండెకు బలి ప్రాణత్యాగం చేసి ఓ భారత్ మాతాకు అంటూ కింద పడి నిన్నదించిన ముస్లింలు ఎంతో మంది ఈరోజు స్వతంత్రంలో పాల్గొన్నవారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.